నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ మండలి సమావేశాలు అభివృద్ధిపై సర్కారు ప్రజా సమస్యలపై పోరాటానికి విపక్షాల నిర్ణయం ఎఫ్ఆర్బిఎం కింద రాష్ట్రం తీసుకునే రుణాల్లో ఏటా 8814 కోట్లు తగ్గింపు నాలుగేళ్లలో 35000 కోట్ల సేకరణపై కోత విధించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం నేడు నానక్ రాంగుడులో శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ ఏడాది వ్యవధిలోనే వరంగల్ కి మరో అంతర్జాతీయ గుర్తింపు యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో చోటు నెల్లూరు జిల్లాలో యాసిడ్ పోసి గొంతు కోసిన కిరాతకుడు గిరిజన బాలికపై అత్యాచార యత్నం పరిస్థితి విషమం కుంభవృష్టితో బెంగళూరు అతలాకుతలం 50 ప్రాంతాలు జలమయం ముంపు ధాటికి ఐటీ కంపెనీలకు 200 కోట్లకు పైగా నష్టం గుజరాత్ లో గెలిస్తే 3 లక్షల రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న రాహుల్ గాంధీ తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో నేడు లంకతో భారత్ అమీతుమి తుది జట్టులో అక్షర్ పటేల్ ఆవిష్ ఖాన్ కు చోటు దక్కే అవకాశం